జగిత్యాల జిల్లా మేటిపల్లి కోరుట్ల పట్టణాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పైలాస్ శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, దేవాలయాలను అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ దేనని, మున్సిపాలిటీ నిధులను మొదటిసారిగా బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పార్టీ తెరాస పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ. దాదాపుగా 100 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వాస్తవంగా కొరుట్ల పట్టణానికి సంబంధించి మున్సిపల్ నిధులు 50 కోట్లు, అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించి 53 కోట్లతో, అదేవిధంగా మెట్పల్లి పట్టణానికి సంబంధించి మున్సిపల్ నిధులు 50 కోట్లు, 43 కోట్లు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి మరి పనులు ఈరోజు ప్రారంభించుకోవడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీలకు డైరెక్ట్గా ప్రభుత్వం బడ్జెట్లోనే డబ్బులు కేటాయించడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒక్కటే, పట్టణాలను గొప్పగా తీర్చిద్దాలనేటువంటి సంకల్పంతో మరి మున్సిపాలిటీలకు ఒక కొరుట్ల మెట్పల్లే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు కూడా ఇదే విధంగా డబ్బులు మంజూరు చేయడం, ఆ పట్టణాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా చాలా గొప్పగా నిర్మాణం చేసుకోవడం, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పట్టణాలన్నింటినీ కూడా తీర్చిదిద్దుకునేటువంటి, గొప్పగా డెవలప్ చేసుకునేటువంటి ప్రోగ్రాంలు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి బాధ్యత చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటిది. అంటే ఈ పనులన్నీ కూడా గతంలోనే మొదలు కావాల్సి ఉండే, ఎన్నికల కోడ్ ఉండడం వల్ల దాదాపు 10 నెలల పాటు డిలే జరిగింది. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవడం ద్వారా ఈ పట్టణంలో, అదేవిధంగా కొరుట పట్టణంలో మరి డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అదేవిధంగా మంచినీటి వ్యవస్థకు సంబంధించిన మరి మిషన్ భగీరథ ప్రోగ్రాం కావచ్చు, 100 బాళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత అత్యంత సౌకర్యవంతమైనటువంటి సదుపాయాలను చేయడం కోసమే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది.